కారంపూడి తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఎంఎస్ శ్రీనివాసరావు తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న సమస్యలపై దృష్టి సారించామన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ నిర్వహించు ఏరియాల్లో అన్ని సౌకర్యాలతో పాటు బూత్ లెవెల్ సభ్యులకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పిస్తామన్నారు. మండల పరిధిలో మట్టి మాఫియా ఆగడాల కథనాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని, తమ దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరిస్తామన్నారు. మండల ప్రజలకు రైతులకు తమ పరిధి వరకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడు మనకి ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయ్యింది. మనం ఈ పోలింగ్ కేంద్రాల పరిశీలన కార్యక్రమం సాగుతుంది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి దాదాపుగా 90% పైన చూడటం జరిగింది. ఇంకా 10% కూడా ఈరోజు చూడటం జరుగుతుంది. ఇంకా మిగిలినది మనకి ఈ ఈవీఎం వీవీప్యాట్ అవగాహన కార్యక్రమం అనేది మన మండలంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ ఓటర్లకి ఈ ఈవీఎం వీవీప్యాట్ల గురించి అవేర్నెస్ వాళ్ళు కలిగించడం కోసం అని చెప్పి మనకి ఒక కొన్ని టీం కొన్ని బృందాలు ఆ ఈవీఎంస్ వీవీప్యాట్స్ తీసుకుని మనకి పోలింగ్ స్టేషన్ ప్రాంతంలో వాళ్ళకి ఓటర్ల అవగాహన కల్పించడానికని చెప్పి వాళ్ళు ఆ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతుందండి. ఏదైనా సరే ఇటువంటి మన మట్టి తోలిన తోలిన కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు దే హావ్ టు ఆప్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ది ఏడి మెన్షన్ జియాలజీ. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది మాత్రమే చేయాలి. కాబట్టి దయించి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ఉంటే మాత్రం వాళ్ళు ఏడి మెన్షన్ జియాలజీ నుంచి పర్మిషన్ పొందిన తర్వాత మాత్రమే అటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. అది కూడా చూడమని చెప్పి వీఆర్ఓ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.